हाय वेलकम टू आरुष शेड्यूल जोन वीडियो लो एवरैते बीटेक अभ्यर्थुलु उन्नारो बीटेक कंप्लीट चेसिनटुवंटि इंजनीरिंग ग्रैड्युएट्स अदे विधंगा फाइनल इयर चदुवुतुन्नटुवंटि अभ्यर्थुलकु ओक मंची नोटिफिकेशन अनेदि रिलीज अयिंदंडि बेसिक पे वच्चि 50,000 वरकु उंटुंदि लक्ष रूपायल वरकु मी सालरी अनेदि उंटुंदि अदे विधंगा एन्नो बेनिफिट्स उंटायि అదే విధంగా మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉండకుండా ఉంటుంది సో ఇట్లాంటి బెనిఫిట్స్తో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఆర్మీకి సంబంధించి 132nd టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి తర్వాత ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 20 నుంచి 27 ఇయర్స్ ఏజ్ లోపు వాళ్ళు అర్హులు అంటే జనవరి 1, 2021కి మనం డేట్ని కన్సిడర్ చేస్తారండి దీని ప్రకారం కనుక చూసుకుంటే 1994 జనవరి 1 కంటే ముందు పుట్టిన వాళ్ళు జనవరి 1, 2001 కంటే తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ విధమైనటువంటి రిలాక్సేషన్ ఉండదు అందరికీ సమానం ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా అర్హులే మరి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు చదివినటువంటి సెమిస్టర్స్కి సంబంధించి మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో ఈ మార్క్స్ మెమోస్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది వెబ్సైట్లో ఇక వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి 10 వేకెన్సీస్ అండి ఆర్కిటెక్చర్ చదివిన వాళ్ళకి 1 మెకానికల్ చదివిన వాళ్ళకి 3 అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి 4 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళకి 9 వేకెన్సీస్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ సంబంధించి 6 ఏరోనాటికల్ ఏవియేషన్కి సంబంధించి చూస్తే 2 ఏరోస్పేస్కి సంబంధించి 1 న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి 1 ఆటోమొబైల్కి సంబంధించి 1 లేజర్ టెక్నాలజీకి సంబంధించి 1 ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి 1 మొత్తం 40 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఈ వేకెన్సీస్కి మీరు కనుక సెలెక్ట్ అయితే 49 వారాలు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ఈ ట్రైనింగ్లో మీకు అన్ని అలవెన్సెస్ ఇవ్వబడతాయి అదేవిధంగా స్ట్రైఫండ్ కూడా ఇవ్వబడుతుంది ఈ 49 వారాలు మీరు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని జాబ్స్లోకి తీసుకుంటారు సో ఆ జాబ్స్ మనకి బేసిక్ పే 51,000తో మనకి స్టార్ట్ అవుతుంది ఇక ట్రైనింగ్ మనకి 49 వారాలు జరుగుతుందండి ఈ 49 వారాలు ట్రైనింగ్ మనకి డెహ్రాడూన్లో మిలిటరీ అకాడమీ ఏదైతే ఉందో ఇండియన్ మిలిటరీ అకాడమీ అక్కడ మనకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ మాత్రమే ఎలిజిబుల్ మీరు ట్రైనింగ్లో ఇన్ కేస్ సాటిస్ఫాక్టరీగా లేకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా మరి మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయని చూసుకున్నప్పుడు లెఫ్టినెంట్గా మీకు ప్రమోషన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా క్యాప్టెన్ 2 సంవత్సరాలు చేస్తే క్యాప్టెన్ 6 సంవత్సరాలు కనుక చేస్తే మేజర్ అదేవిధంగా 13 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేస్తే కొలోనల్ లెఫ్టినెంట్ కొలోనల్ అదేవిధంగా 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నట్లయితే కొలోనల్గా అదేవిధంగా మేజర్ జనరల్ బ్రిగేడియర్ ఇట్లా చాలా వరకు మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ సాలరీలు చూసుకున్నట్లయితే 56,100 బేసిక్ పే నుంచి 1,77,500 వరకు ఉంటుంది దీంతోపాటుగా మీకు మిలిటరీ సర్వీస్ పే అని చెప్పేసి 15,500 రూపీస్ ఖచ్చితంగా సాలరీతో పాటు ఇది కూడా మీకు యాడ్ అయ్యి వస్తుంది దీంతోపాటుగా మీకు ఎన్నో ఫెసిలిటీస్ అదేవిధంగా యూనిఫామ్ అలవెన్స్ అని అదేవిధంగా ట్రావెలింగ్ అలవెన్స్ అని హౌస్ రెంట్ అలవెన్స్ అని అదేవిధంగా చిల్డ్రన్స్ స్కూల్ ఫీజ్ అలవెన్స్ అని ఇట్లా ఏ జాబ్లో లేనటువంటి అలవెన్సెస్తో పాటు మీకు సబ్సిడీ ప్రైజెస్కి గూడ్స్ ఇట్లాగే సబ్సిడీ క్యాంటీన్స్ ఇట్లా మీకు ఎన్నో ఫెసిలిటీస్ దాంతోపాటుగా రిజర్వేషన్ మీ పిల్లలకు వచ్చేటువంటి రిజర్వేషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక ఇక్కడ మీకు అలవెన్సెస్ అన్నీ కూడా మేము చెప్పాను కాబట్టి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఎట్లా ఉంటుంది అసలు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ అప్లై ఎట్లా చేయాలి అంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ www.joinindianarmy.nic.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లీట్గా మీ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాలండి ఈ ఫిల్ చేసినప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో దాంట్లో మీకు సంబంధించినటువంటి వేరియస్ సర్టిఫికేట్స్ను కూడా జతపరచాలి ఉంటుందండి ఆ జతపరిచేటువంటి సర్టిఫికేట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే పాన్ కార్డు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేము మదర్ నేము మార్క్ షీటు ట్రాన్స్ఫర్ టీసీ కానీ ఇట్లాంటివన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు ఐడెంటిటీ ప్రూఫ్కి యాడ్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ కూడా మిస్టేక్స్ అనేవి లేకుండా యాడ్ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది
12th క్లాస్ మార్క్ లిస్టు ఇంజనీరింగ్ డిగ్రీ ప్రొవిజనల్స్ ఇంజనీరింగ్ డిగ్రీ కనుక ఓడీ కనుక వస్తే ఓడీ అదేవిధంగా ఆల్ సెమిస్టర్స్ ఖచ్చితంగా ఆల్ సెమిస్టర్ మార్క్ లిస్టులు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా వాళ్ళు కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేసి మీ నేమ్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దేన్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారంటే మీ యొక్క ఇంజనీరింగ్లో 8 సెమిస్టర్స్లో ఏదైతే మీకు ఉన్నాయో ఆ సెమిస్టర్స్లో యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని ఆ మార్క్స్ని క్యుములేటివ్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఫైనల్గా మీకు కాల్ లెటర్ అనేది మిమ్మల్ని సెలక్షన్ లిస్ట్ అనేది చేస్తారు. ఈ సెలక్షన్ లిస్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అంటే వీళ్ళ బోర్డు అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూస్ మనకి ఇండియాలో 4 సెంటర్స్లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయండి. డెహ్రాడూన్ కానీ మిగిలిన ప్లేసెస్లో కానీ 4 సెంటర్స్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఆ 4 సెంటర్స్లో మనకు నచ్చినటువంటి ఒక సెంటర్ని మనం సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ అయిన తర్వాత మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ మెడికల్ అన్నీ ఉన్న తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పెడతారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత 49 వారాలు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ 49 వారాలు మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఉద్యోగంలోకి అనేది తీసుకుంటారు. ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ చదివినట్టు అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే దీనికి మనకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఒక లేదు, మీకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అదేవిధంగా అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒక అప్లై చేసుకుంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని మీరు షార్ట్ లిస్ట్ చేయబడితే మీకు ఒక అదృష్టం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ జాబ్స్ కంటే కూడా ఇది హై క్యాటర్ జాబ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. సో ఖచ్చితంగా ఈ జాబ్కి మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా అప్లై చేసుకుని లబ్ధి పొందుతారని ఆశిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా? అంటే సిలబస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ చదవాలి, రోజుకి టైంని ఎట్లా డివైడ్ చేసుకొని చదవాలి, అదేవిధంగా పర్సనల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, జాబ్ చేస్తూ కూడా ఎట్లా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా ఆడవాళ్ళు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తూ కూడా ఎట్లా మనం టైంని సెట్ చేసుకుని చక్కగా గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటువంటి విషయాల్లో కనుక మీకు పర్సనల్ గైడెన్స్ కావాల్సి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చేటువంటి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే కనుక ఒక చిన్న అమౌంట్, చాలా తక్కువ అమౌంట్, ఇది కూడా ఎందుకు పెట్టామంటే నాన్ సీరియస్నెస్ అభ్యర్థులు విపరీతంగా ఫోన్లు చేస్తూ మెసేజ్లు చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి సీరియస్ అభ్యర్థులు మాత్రమే ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ చిన్న అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. సో మీరు ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను ఒక పర్టికులర్ టైంలో మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ, అదేవిధంగా ఈ ప్లానింగ్ విషయంలో మీకు ఏమైనా సలహాలు కావాల్సి వచ్చినప్పటికీ మీకు హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.